జనసేన పార్టీకి నాయకులు చాలామంది ఉన్నారు, తోవేగద్దు వస్తూనే ఉంటారు. ఎందుకంటే జనసేన పార్టీలో ఇప్పుడున్న రాజకీయ నాయకులు అయితే మధ్యలో చేరిన వాళ్ళంతా వాళ్ళంతా మధ్యలో చేరినోళ్ళే, ముందుగా అయితే ఎవరు రాల. కళ్యాణ్ గారితో ఫస్ట్ నిలిచింది మేమే, ఇప్పుడు దాకా ఉన్నది మేమే. ప్రతి కార్యకర్తలో నాయకుడిని తీసే వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్ గారిది. కంపల్సరీ ఆయన పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్క కార్యకర్తని నాయకుడిని చేస్తారని చెప్పి నా నిజమైన నమ్మకం ఉంది. బట్ ఇంతమంది కంటిన్యూస్గా వెళ్ళిపోతున్నారని చెప్పి దానికి అన్నారు కదా, దానికి కూడా ఒక క్వశ్చన్ ఉందండి. దాంట్లో ప్రాబ్లం ఏంటంటే, ప్రాబ్లం కొంచెం మనలో కూడా ఉందేమో లేదో ఫస్ట్ మనం చూసుకోవాలి. వాళ్ళని విమర్శించకుండా మనలో ఏమన్నా ఫాల్ట్ ఉందా లేదా, ఇలా కంటిన్యూస్గా వెళ్ళిపోతున్నారు ఎందుకు, ప్రాబ్లం ఏంటి అని చెప్పి నాలో ఒక క్వశ్చన్ ఉండి చాలామందికి ఒక క్వశ్చన్ ఉండిద్ది అనమాట. ఆ క్వశ్చన్ మనం రైజ్ చేసుకుని మనం ఫస్ట్ ఎంక్వైరీ చేయాలి, పార్టీలో ఉన్న సమస్యలు ఏంటి, కళ్యాణ్ గారికను పార్టీ నాయకులకి మధ్యలో ఏమైనా వలయంలాగా ఉంటున్నారా, ఉంటే ఎవరున్నారు, వాళ్ళని తీయడానికి గల సొల్యూషన్ ఏంటి, ఆ వలయాన్ని మనం ఐడెంటిఫై చేసి ఎవరున్నారు ఆయన పక్కన, అంటే ఎవరు ప్రాబ్లమ్స్ని పవన్ కళ్యాణ్ గారితో షేర్ చేసుకొని ఇవ్వట్లేదు, ఎవరు పార్టీగత వ్యక్తిగత పార్టీ విషయాలు ఉంటాయి, ఇలా చేస్తే మనం రాంగ్ రూట్లో వెళ్తున్నాం, ఇలా రైట్ రూట్లో వెళ్తున్నాం, ఇలాంటివన్నీ ఒక కార్యకర్తగా నేను చెప్తున్నానండి. నేను ఏదో పెద్ద రాజకీయ ధరుందరలో నేనేం మాట్లాడలేదు, ఒక కార్యకర్తగా నాకున్న అభిప్రాయం వరకు నేను చెప్తున్నాను. అలాంటి చిన్న చిన్న లోపాలని కళ్యాణ్ గారి దగ్గర తీసుకెళ్ళడానికి కూడా ఈరోజు నాయకులు అనేది దడుస్తున్నారు సార్. సో అక్కడ ప్రాబ్లం ఏంటో ముందు ఆలోచించాలి సార్. ఇప్పుడు వెళ్ళిపోయే నాయకుల మీద విమర్శించడం కూడా తప్పు కాదు. ఇప్పుడు వెళ్ళిన ప్రతి నాయకుడు, మనం ఇంటర్వ్యూలో చూస్తూనే ఉంటున్నాం, ఇప్పుడు వెళ్ళిన ప్రతి నాయకుడు, ఏ ఒక్క నాయకుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని కానీ పార్టీని కానీ కార్యకర్తలు కానీ విమర్శించలేదు సార్. అది మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం, ఇక్కడే మనకు అర్థమవుతుంది. అంటే కళ్యాణ్ గారిని ఏమంటలేదు, కార్యకర్తలను ఏమంటలేదు, పార్టీని ఏమంటలేదు. చాలా గొప్ప ఉద్దేశాలతో గొప్ప సిద్ధాంతాలతో వచ్చిన పార్టీ మనది. సో ఏ ఒక్క నాయకుడు మనం విమర్శించలేదు. ఎందుకు విమర్శించకుండా వెళ్ళారంటే వేరే రెండో రూట్ ఉండిద్ది, అంటే ఏంటండి వేరే ఫాల్ట్ ఉందన్నమాట. పార్టీలో ఏదో ఫాల్ట్ ఉంది, ఫాల్ట్ ఉందా కాబట్టి ఆ ఫాల్ట్ ఎవరు అనేది చూసి ఆ ఫాల్ట్ని మనకున్న ఆ చిన్న మైనస్ని తీసేస్తే అది ప్లస్ అయ్యేలా చేసుకుంటే మంచిదని చెప్పి ఒక కార్యకర్తగా నా అభిప్రాయం సార్. పార్టీలో ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా సరే కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి మేము ఉన్నాం. చివరి శ్వాస వరకు, కట్టి కాలే వరకు మేము పవన్ కళ్యాణ్ అభిమానులమే, జనసేన పార్టీ కార్యకర్తలాగే ఉంటాం. ఇంకొక విషయం చెప్తున్నాము, మీరు ఎవరో భయపడాల్సిన అవసరం లేదు, నాయకులు వెళ్ళిపోయినంత మాత్రాన చిన్న చిన్న నాయకులు వెళ్ళిపోయినంత మాత్రాన మనం భయపడాల్సిన అవసరం లేదు. మనం అంతా మన అధినాయకుడితోనే ప్రయాణిస్తున్నాం, అధినాయకుడితోనే ఉంటాం, చివరి వరకు ఆయన చెప్పిందే వేదంలో మేము బతుకుతాం. అలాగే ఆయనే పార్టీలోంచి కార్యకర్తల్లోంచి నాయకులు తీసుకొస్తారని చెప్పి మేము దృఢంగా నమ్ముతున్నాం. ఈసారి మా పార్టీ రెండో ప్రత్యామ్నాయ పార్టీ, జనసేన పార్టీ రెండో ప్రత్యామ్నాయ పార్టీ అన్నమాట. 2024 కానీ 22 కానీ ఎప్పుడు ప్రశ్న జరుగుతుంది అప్పుడు ఈసారి గట్టి పోటీచ్చిద్దని చెప్పి నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. జనసేనకి మంచి భవిష్యత్తు ఉంది. యువత మీరు మటుకి నిరుత్సాహపడమాకండి, చివరి వరకు మనం కళ్యాణ్ గారితో నడుద్దాం, మనకి మంచి భవిష్యత్తు ఉంది. మనల్ని ఒక కార్యకర్తల నుంచి ఒక నాయకులు తీసుకెళ్లే స్థాయి కళ్యాణ్ గారికి ఉంటుంది. ఎవరు అధైర్య పడకండి, నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం మందే, ప్రతి పేదవాడికి సమాధానం చెప్పే ప్రభుత్వం మంది. జై హింద్, జై జనసేనా.